అంటే 2009 ఎన్నికల వరకు 2009 ఎన్నికలు ఎన్నికల తర్వాత కూడా బీసీ జనార్దన్ రెడ్డి గారు మీకు చాలా సన్నిహితంగా ఉండేవారు. అంగబలం కాకపోయినా ఆర్థికంగా కొద్దిగా సమకూర్చేవారు అన్నవి కూడా వింటూ బయట చెబుతుంటారు. అంత సన్నిహితంగా ఉన్న బీసీ జనార్దన్ రెడ్డి గారు మిమ్మల్ని విభేదించి మీపైనే పోటీ చేసేంతవరకు ఎందుకు వచ్చారంటారు? బీసీ జనార్దన్ రెడ్డి మొదటి నుంచి మా వర్గంలోనే ఉన్నారు. ఆయన ఆర్థికంగా బాగున్నాడనేది నేను ఆ విషయాన్ని అయితే ఒప్పుకోను. ఎందుకంటే మా చిన్నాయన దగ్గర రూపాయి 25 పైసలు వడ్డీకి తీసుకునే వాళ్ళు. ఈరోజు కన్వెన్షన్ సెంటర్ అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ తర్వాత మొదట్లో 1.25 పైసలకు వడ్డీకి తీసుకొని వాళ్ళు 10 రూపాయల వడ్డీ 5 రూపాయల వడ్డీ ఎవరు మీ దగ్గర తీసుకునేవారా? మా చిన్నాయన శివారెడ్డి. అంటే అప్పుడు మేమంతా ఉమ్మడి కుటుంబమే. మా పెద్ద ఆయన శివారెడ్డి దగ్గర రూపాయి 1.25 పైసలు వడ్డీకి తీసుకొని అప్పుడు 75 పైసలు కూడా ఇచ్చేవాడు మా పెద్ద ఆయన. వాళ్ళు ఈ ఫైనాన్స్ బిజినెస్ నడిపేవాళ్ళు, అందరికి తెలుసు అది. వాళ్ళు 3 రూపాయల వడ్డీలు 3 రూపాయలు వడ్డీ ఇస్తారు ఒక 100 రోజులకు. దానికి ప్లస్ అసలు ప్లస్ ఇంట్రెస్ట్ కలిపేసి దాన్ని కంతులు వాడి అది ఒక స్కీమ్. కొన్ని 5 రూపాయల వడ్డీలు ఈ విధంగా వడ్డీలకు ఇచ్చుకునేవాళ్ళు మా చిన్నాయన దగ్గర డబ్బు తీసుకోవాలంగా. అప్పుడు ఆర్థికంగా వాళ్ళు ఎంత బలోపేతంగా ఉన్నారో మీరు అర్థం చేసుకోండి దాన్ని బట్టి. రెండోది ఏమంటే జనార్దన్ రెడ్డికి నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. అంతకుముందు రాంభూపాల్ రెడ్డి 85 ఎలక్షన్లో కూడా ఆయన సపోర్ట్ చేయడం జరిగింది. 89లో కూడా సపోర్ట్ చేసినారు. తర్వాత మన రాంభూపాల్ అన్న దగ్గర ఒక సుబ్బారెడ్డి అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన మన రాంభూపాల్ అన్న ఫాలో అయ్యారే బనగానపల్లి హోటల్ సుబ్బారెడ్డి అని. ఆయనకు ఈ జనార్దన్ రెడ్డికి ఏదో గొడవ అయింది. అప్పుడు మార్కెట్ యార్డ్ ఏదో చైర్మన్ కావాలనేది ఉండింది. కాకపోతే 89లో మరి ఎందుకో ఆ పరిస్థితులు మరి భూపాలన్న మరి ఆయనకు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇస్తా మేము కూడా అందరూ ఇవ్వమని చెప్పినాము. మరి ఎందుకు అప్పుడు టైం కాలేదు పరిస్థితి. కాకపోతే అప్పుడు ఈ మళ్ళీ విజయభాస్కర్ రెడ్డి సీఎం మనం భూపాలన రిజైన్ చేయడం జరిగింది. ఆయన సీఎంగా అక్కడికి మళ్ళీ ఆహ్వానించి ఆడ మెజార్టీతో గెలిపించడం కూడా జరిగింది మీకు తెలుసు. అప్పట్లో ఆయనకు మంచి మాకు సంబంధాలు ఉన్నాయి. సుబ్బారెడ్డికి ఈ జనార్దన్ రెడ్డికి ఎదుర్కొ పడక ఆ సుబ్బారెడ్డికి వెనకేసుకు వచ్చినాడు మన భూపాలన అనేది ఆయనకు ఇది మనసులో ఏదో ఉండింది. అక్కడ నుంచి అంటే మన గొడవ అయితే ఏం జరగలేదు. మా మధ్య కానీ భూపాలన మధ్య కానీ జనార్దన్ రెడ్డి మధ్య కానీ గొడవ అయితే ఏం జరగలేదు. కానీ వాళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ వచ్చి ఆయన ఇక్కడికి ఉండకుండా వెళ్ళిపోయినాడు హైదరాబాద్కి వెళ్ళిపోయి. ఇక్కడ ఏదో ఆయన పద్ధతులు ఆయన కబ్జాలు అవి ఇవి చేసుకుంటూ కబ్జాలు ఆయన వచ్చి కష్టపడ్డాడు. రియల్ ఎస్టేట్ చేశాడు కష్టపడ్డాడు అంటారు. ఎక్కడ రియల్ ఎస్టేట్ దగ్గర సంఘటన అనంతరము కాల్పుల సంఘటన అనంతరము హైదరాబాద్కి వచ్చిన ఆయన కష్టపడి పనిచేశాడు. మీరు కబ్జాలు అంటారా? కబ్జాలు 22 కేసులు ఉన్నాయి కదా, నేను చెప్పేటి కాదు అవి. బీసీ జనార్దన్ రెడ్డి బీసీ జనార్దన్ రెడ్డి గారి మీద నా దగ్గర లిస్టు కూడా ఉంది. కోర్టులు కూడా కేసు వేసినాం. 22 కేసులు ఉన్నాయి ఆయన మీద కబ్జా కేసులు భూ కబ్జా కేసులు. కావాలని నీకు లిస్టు కూడా పంపమంటే పంపిస్తా నంబర్తో సహా. ఇప్పుడు 1-2 కేసులు కాదు 22 కేసులు భూ కబ్జా ఓన్లీ భూ కబ్జా కేసులే 22. మేము పోయిన లాస్ట్ టైం ఈ ఎలక్షన్ దాంట్లో కూడా మేము అబ్జెక్షన్స్ ఇచ్చినాం. అది కోర్టులో కేసు కూడా నడుస్తూ ఉంది ఇప్పుడు కూడా.